నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్ల పట్టణంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. వేములవాడ పట్టణంలో భారీ వర్షం, నిలిచిపోయిన రాకపోకలు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ, అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ గుడి చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. వేములవాడ విలీన గ్రామమైన శతరాజుపల్లి వెళ్లే రహదారిలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సంగస్వామి డిమాండ్. ముస్తాబాద్ మండలంలో భారీ వర్షం, జలమయమైన కాలనీలు, భయాందోళనలో కాలనీ వాసులు. ముస్తాబాద్ మండలంలో బీజేపీ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీ తీర్థం తీసుకున్న బోధిగల్ గ్రామ కార్యకర్తలు.